అంటే కుడికన్నా దృఢం. అదే సమయంలో కొన్ని శుభంకరమైన లక్షణాలు కనబడగానే ఆకాశ భాగంలోంచి కొందరు మాట్లాడుతూ వెళుతున్నారు. చారణులు అనబడే దేవజాతి. ఏమనంటే, అహోకలు కృతం కర్మ దుష్కరం హనుమత, ఎవరూ చేయలేని పని హనుమంతుడు చేశాడు. మొత్తం లంక అంతా తగలబడింది. కానీ జానకీ రచ దగ్ధేతి విస్మయోద్భుత ఏవ. ఇది జానకీ మాత మాత్రం ఏమి కాదు, క్షేమంగా ఉంది. ఆహా, నేను అనుకున్నది జరిగింది. ఎందుకంటే శుభశకనాలు కనబడగానే అని ఒక మాట అనుకున్నాడు. నేను సీతమ్మని చూశాను, ఆమె ప్రకృతి ఏమీ చెయ్యలేదు. ఎందుకంటే ఆమె ప్రభావాల నా తోకలో ఉన్నమాట నన్ను ఏమీ చేయనప్పుడు ఆమె ఏమి చేయగలదు అగ్ని. అథవా తాను సర్వాంగి రక్షితాశ్వేన తేజస. ఈ మాట తెలుసుకోవాలండి, తనను తాను రక్షించుకోగలిగినటువంటి తేజస్ ఆమె వద్ద ఉన్నది. ఆ ధర్మశక్తి ఆవిడ దగ్గర ఉంది. నా నశిష్యతి కళ్యాణి నాగ్ని రగ్నౌ ప్రవర్తతే. అగ్ని అగ్నివి చేయగలదు ఆవిడ, పెద్ద అగ్ని ఆవిడ అగ్నివి చేయగలదు. ఈ మాట గుర్తుపెట్టుకుంటే అగ్ని ప్రవేశం దగ్గర అర్థం చేసుకుంటాం. నిన్న కాక మొన్న చూసిన హనుమంతుడికి అర్థమైతే కట్టుకుని కాపురం చేసిన రాముడికి అర్థం కాదు. అది అర్థమైతే మనకు సందేహమే రాదు. అక్కడ నాగ్ని రగ్నౌ ప్రవర్తతే, ఎంత అందమైన మాట. అగ్నిని అగ్నిమీ చేయలేదు, ఇంధనాల సహాయంతో మండేవాడు ఈ అగ్ని. ఆవిడ అనింధన అగ్ని, ఇంధనాలు అవసరం లేకుండా జ్వలించేటువంటి తల్లి. అందుకు ఆమెకేం పర్వాలేదని మనస్సును అనిపించింది. ఈ మాట వినపడింది అప్పుడు శుభశకునాలు కనబడ్డాయి. తన మనస్సుకు భావం దృఢంగా తోచింది. ఇటు చారణుల వాక్యం విని ఒక్కసారి అమ్మను చూద్దామని మళ్ళీ వెనక్కి వెళ్ళి అమ్మవారిని చూశాడు. అవి క్షేమంగా ఉన్నది, నమస్కారం చేశాడు. అమ్మా ఇంకా నేను వెళ్ళొస్తాను అని చెప్పి ఆవిడ దగ్గర నుంచి సెలవు కూర్చుకుని బయలుదేరాడు స్వామి. తిన్నగా అరిష్ట పర్వతం అనేటువంటి లంకలో ఉన్న పర్వతంపై కాలు పెట్టి దాన్ని తన పాదాలతో తొక్కిపెట్టి ఎగిరి ఉత్సాహంగా బయలుదేరాడు. ఏమిటా ఉత్సాహం అయ్యా అంటే, రామదర్శన శీఘ్రేణ పరహర్షేణ అభిచోదిత. ఎంత వేగం రాముడిని చూస్తానా, ఎంత వేగం ఈ శుభార్తలు విడిచిప్పేస్తానా అని ఉత్సాహంతో మహానుభావుడు. ఇదివరకు వచ్చేటప్పుడు అమ్మని చూడాలి అనేటువంటి లక్ష్యం, ఇప్పుడు చూశాను అని ఆనందం, రాముణ్ణి చూస్తాను అనేటువంటి ఆనందంతో గగనమండలం ఎగిరి సులభంగా దక్షిణాత్ ఉత్తరాం దిశం ఉత్తర దిశ ప్రయాణం చేసి ఎదురు చూస్తున్నటువంటి మహేంద్ర పర్వతంలో ఉన్నటువంటి వానరవీళ్ళ వద్ద హనుమస్వామి వాలేడు. ఆయన వస్తున్నప్పుడు చప్పుడుకే వాళ్ళకి అర్థమైపోయింది ఉత్సాహం. పై గర్జన చేస్తూ వచ్చేట, ఈ గర్జన ఆ చప్పుడు చూస్తూ ఉంటే కార్యం సాధించి వచ్చినట్టుంది. అంతేగాని నీరసంగా ఏం చేస్తాను లేదు, ఇక్కడ వచ్చే తీరులోనే తెలిసిపోతుంది ఈయన సాధించాడు అని. వెంటనే ఆ వచ్చిన హనుమస్వామిని కూర్చోబెట్టి అందరూ సంతోషంతో చెట్లు కొమ్మలు వేసేట ఆయనకు ఆసనం. కూర్చోబెట్టి ఆసనం సంపేయామి ఒకడు, అర్ఘ్యం సంపేయం ఒకడు, పాద్యం సంపేయం ఒకడు, పానం కొందరు పళ్ళు తీసుకొచ్చి ఇచ్చారు. ఇవన్నీ అంటే ఇవన్నీ ఏం చేశారంటే పూజ చేశారయ్యా అన్నాడు. ఇక్కడ స్వామివారికి ఇవన్నీ ప్రత్యర్చ ఎన్ హరిశ్రేష్టం హరయో మారుతాత్మజం. హనుమత్ స్వామి అక్కడ కూర్చుని వెంటనే వాళ్ళందరినీ చూసి వెంటనే అంటున్నారు అడగకుండానే, దుష్టా సీతేతి విక్రాంత సంక్షేపేణ న్యవేదయర్. కథ తెలిసే పద్ధతి తెలియాలండి, సస్పెన్స్ అనేది నీచ కళ, ఇది బాగా తెలుసుకోండి. అందుకే రామాయణంలో మొట్టమొదటి జరిగిన కథ అంతా చెప్పేసి రామాయణం రాశాడు. భారత అనుక్రమణికాధ్యాయంలో మొత్తం జరిగిన భారతం అని చెప్పేసి అప్పుడు డీటెయిల్గా చెప్పాడు. అసలు కథ ఏమవుతుందా అనే టెన్షన్ నీకు ఉన్నంతసేపు అసలు ఏం జరుగుతుందో దృష్టి పెళ్ళదు నీకు. ఆ పాత్రలు ఔచిత్యాలు ఏవి తెలియవు. అందులో కథ సంఘటన ప్రధానం కాదు, అందులో ఆ పాత్ర చిత్రణ కథనము ఇవన్నీ చాలా ప్రధానం. ఇది భారతీయ మహర్షుల రచనా పద్ధతి అండి. అందుకే ప్రాగ్ విపశ్చిన్ మతంబున ఎలా ఉంటుందయ్యా అంటే, రసము వెయ్యి రెట్లు గొప్పది నవకథాధృతిని మించి. అది పోషించాలంటే కథనంలో చాలా నైపుణ్యం ఉండాలయ్యా అని చెప్పాడు ఇక్కడ. అది మహర్షుల శైలి అలా ఉంటుంది. మహర్షులకు మహర్షిని హనుమంతుడు మరి ఎలా చెప్తాడు, అది సస్పెన్స్ ఏం లేదు. ముందే సీతమ్మను చూశాను అన్నాడు ఇక్కడ. సంక్షేపేణ క్లుప్తంగా చెప్పాడు, దృష్టా సీతేతి చూడబడింది సీత, కనుగొంటేని సీతను అయిపోయింది అంతే. ఇక తర్వాత ఎన్ని చెప్పు ఆయన కూర్చోవచ్చు. అంతేగాని ఏమండి వెళ్ళిన పని ఏంటంటే ఉండు కూర్చొని కాసేపు, ఇక్కడ నుంచి బయలుదేరేనా బస్సుకు నిలబడ్డాను ఎప్పటికీ రాలేదు, ఆఖరికి వచ్చింది ఇంకా వీడికి జరిగిందేమిటి. అవాడు అలా టెన్షన్ పెడుతుంది, వీడికి ఆనందం. కానీ సస్పెన్స్ రచయితలందరూ శాడిస్టే, వాడు వాడిని అలా టెన్షన్ పెడుతూ రచయింపజేస్తారు ఇక్కడ. అందుకే సస్పెన్స్లో కూడదండి, ఇక్కడ కథలో సస్పెన్స్తో కథ నడిపించే వాడికి మొత్తం కథేపు మళ్ళీ చూడాలనిపించింది, చదవాలనిపించింది, తెలుసుకోండి. ఏముండదు రసం అంటే ఏమిటో తెలియాలి. ఇవన్నీ రచనా పద్ధతులు. ఇప్పుడు ఇవి ఆలోచించి జాతి పోయింది అనుకోండి, అందులో ఏది కనబడితే అదే ప్రపంచం. ఓపిక్గా చదువుకోవడం లేదు, ఆలోచించడం లేదు, బుర్రకున్న ప్రతిశక్తి నశింపజేసే ఒక పరికరం జేబులో చేతిలో పెట్టుకు తిరుగుతుంది మానవ జాతి. ఈ జాతిని ఏమనాలో తెలియదు. ఇంకా మానవ అంటున్నాం సంతోషిస్తాం. బాధాకరమైన అంశం. మొత్తం రచన అంటూ ఉంటే ఎన్ని రకాలుగా ఉండాలో చెప్తున్నారు ఇక్కడ.
అయితే ఇక్కడ చెప్పిన దానికి చిన్న విషయం ఉన్నది. ఇతను చూసిన వెంటనే వాళ్ళందరూ ఎంత ఆనందించారంటే, జీవితస్య ప్రదాతాన, మాకు జీవితం ఇచ్చాడు ఈయన, ఈయన వల్ల మేము అందరం కూడాను ధన్యులమయ్యాం, బ్రతికేము అనుకున్నారు హనుమంత స్వామి వల్ల. ఇది జీవన ప్రదాత ఆయన ఎప్పుడును. తర్వాత కథని చాలా చక్కగా వివరించేట. అయితే అదే కథ చెప్పినా ఒక చిన్న విషయం ఉన్నది. ప్రణమ్య శిరసా దివ్యై సీతాయై ప్రత్యభాషత, ఇది బాగా తెలుసుకోవాలి. సీతమ్మకి నమస్కారం చేసి మాట్లాడుతున్నాడు. ఇక్కడ నుంచి కథ చెప్పే తీరు చూడాలండి. నేను వెళుతున్నప్పుడు త్రోవలో మైనాక పర్వతం కనబడింది. అప్పుడు తతో మే బుద్ధిరుత్పన్న, నా బుద్ధికి ఇలా తోచింది, ఇలా ఆలోచించాలి అనిపించింది, ఇలా ఆలోచన వచ్చింది, ఇలా తోచింది. ఈ తతో మే బుద్ధిరుత్పన్న అనే వాక్యం ప్రధానంగా కనబడుతూ ఉంటాయి. మీరు వెతకండి ఇక్కడ హనుమంతుడు చెప్పేవాటిలో. నా బుద్ధికి అప్పుడు ఇలా తోచింది, నా బుద్ధికి అలా ఇప్పుడు తోచింది, అంతేగాని అప్పుడు నేను ఇలా చేశాను అని కాదు. అంటే అలా చెయ్యాలని నా బుద్ధికి తోచింది. బుద్ధికి తోచడమే దైవం, ఇది తెలియాలి. ఇక్కడ స్ఫురణయే దైవం, అదే ప్రచోదయాత్, అదే గాయత్రి తత్వం. సీతమ్మ అంటే ఏమిటో, అందుకే సీతమ్మ దిక్కుకు తిరిగి నమస్కారం చేసి అప్పుడు నా బుద్ధికి ఎలా తోచింది, నా బుద్ధికి ఎలా తోచింది అనడంలో ఇదే రహస్యం అండి. ఈ విధంగా వివరించిన తర్వాత ఇప్పుడు మనందరూ ఏం చేద్దాం, అంగదులు ఏం చెప్తే చేద్దాం. నేనేమిటయ్యో, మీరందరూ మహానుభావులు, మీరేం చెప్తే చేస్తానండి. అంగదులు గొప్పవాడివయ్యో, యువరాజువి కూడా అహంకారం లేకుండా ఎంత చక్కగా మాట్లాడేవో, నువ్వేం చెప్తా చేద్దాం చెప్పండి, ఏం చేద్దాం. మనందరం ఇప్పుడు బయలుదేరదాం. ఎక్కడికి? ఆ దగ్గర మధువనం ఒకటి ఉన్నది, అక్కడ వెళ్ళి కాస్త విజయోత్సవం నెరవేర్చుకుందాం, సెలబ్రేషన్. మొత్తం వానరులందరూ కలిసి మధువనంలో ప్రవేశించారు. కోతులు సెలబ్రేట్ చేసుకుంటే అడవి మిగులుతుందండి ఇక్కడ. అది వాళ్ళందరూ ఉత్సవంతో అడవంతా చిన్నాభిన్నం అవుతూ ఉంటే దానికి పాలకుడైనటువంటి వాడు సుగ్రీవుడి మేనమామ గారైన దధిముఖుడు వాళ్ళకి నచ్చ చెప్పబోతే వాళ్ళ చేత నాలుగు తిని అక్కడి నుంచి సుగ్రీవుడికి ఫిర్యాదు చేస్తాను బయలుదేరి వెళితే వార్త చెప్పిన వెంటనే మంచి విషయం చెప్పేవయ్యా అన్నట్టు సుగ్రీవుడు. ఇదేంటి వాళ్ళు ఏదో చేస్తాడనుకుంటే ప్రశంసిస్తున్నాడంటే, అంత ఉత్సవం చేయాలంట అనిపించేటంత ఉత్సాహం వాళ్ళకి కలిగిందంటే అనుకున్న పని సాధించారు అని ఆ పక్కన ఉన్న వాళ్ళతో చెప్పి, నేను చెప్పాను చెప్పి వాళ్ళందరినీ తీసుకురా రమ్మన్నానని చెప్పు సుగ్రీవాడిని కదా, వాళ్ళందరూ వెంటనే వస్తారు. వెంటనే ఈ వార్త చెప్పగానే వారందరూ కలిసి బయలుదేరి వచ్చారు. వస్తున్నప్పుడు సుగ్రీవుడు ఆనందమే ఆనందం, పక్కన లక్ష్మణస్వామితో అన్నాడు, ఇప్పుడు వాడు వస్తున్నాడు చూడు, దిగుతున్నప్పుడు చూశారు వాడు ముఖాల్లో ఉత్సాహం, అంత ఉత్సాహం కూడా అంటే అనుకున్న సాధించారు. ఈ గుంపు తప్పకుండా సీతాన్వేషణలో సఫలమైంది, ఇందులో హనుమంతుడే ఇది చేశాడు అన్నాడు సుగ్రీవుడు. ఇంకేం చెప్పకుండా ఎవరితో, పక్కన ఉన్నటువంటి లక్ష్మణస్వామితో ఈ మాట చెప్పి మనం ఇంత వెళ్ళి రామచంద్రమూర్తి చెప్పాలనుకుంటూ ఉండగానే అంగదాది వీరులందరూ దిగి వచ్చారు. సుగ్రీవునికి ప్రణమిల్లి జరిగిన విషయం చెప్పిన వెంటనే రామచంద్రమూర్తి వద్దకు వెళ్ళారు వీళ్ళందరూ చెప్పడానికి. ఆ రాముని వద్దకు వెళ్ళినప్పుడు ముందుగా సుగ్రీవుడు తెలియజేశాడు, ఇదిగో ఇప్పుడు వెళ్ళినటువంటి వారిలో ఈ హనుమంతుడే సీతమ్మను చూసినటువంటి వాడు అని చెప్పగానే హనుమని రాముడు ఎలా చూశాడు అనేటువంటి భావం చాలా అద్భుతంగా వర్ణిస్తారు ఇక్కడ వాల్మీకి. చాలా గౌరవంగా ప్రేమగా రామచంద్రమూర్తి హనుమంత స్వామిని చూశారు ఇక్కడ. ప్రీత్యాచ రమమానోథ రాఘవ పరవీర బహుమానేన మహత హనుమంతమవైక్షత బహుమానేన, గొప్ప గౌరవంతో ప్రీత్య ప్రేమతో, నోట మాట కాదండి మాట కూడా రానంత భావ అనుభూతి నిండిపోయింది మనసులో, అందుకు అంత ప్రేమగా ఒక్కసారి చూశాడు. పైగా లక్ష్మణుడు సుగ్రీవుని చూశాడు అన్నట్ట, ఎందుకంటే చూసిన వాడు హనుమంతుడిని ముందే చెప్పేశాడు అదే జరిగింది ఇక్కడ, అందుకే ఆయన ప్రేమగా ఆయన్ని చూశాడు. ఇప్పుడు వానర వీరులందరితో రాముడు అడిగాడు, సీతాదేవి ఎక్కడుంది, ఎలా ఉంది, నా గురించి ఏమనుకుంటుంది అనగానే అంత ఉత్సాహంగా అతను ముందుకు వచ్చారు కానీ రాముడితో మాట్లాడేటంత శక్తి ఎవరికుంటుంది, అందుకు హనుమస్వామి ముందుకు తెచ్చారు ఏం చెప్తాడన్నట్టు. అప్పుడు ఆంజనేయ స్వామి వారు, ప్రణమ్య శిరసా దేవ్యై సీతాయై తాం దిశం ప్రతి, అటువైపు తిరిగేట ఒకసారి దక్షిణం వైపు సీతమ్మ ఉన్న వైపు తిరిగి నమస్కారం చేసి రాముడితో ఎలా చెప్పాలి అలా చెప్పాడు. ఇక్కడ రెండు సుందరకాండ కథలు ఒకే సుందరకాండలో ఉన్నాయి, ఒకటి వానర వీళ్ళకి చెప్పినది, ఇక్కడ రాముడికి చెప్పినది. అది చెప్పే తీరును వ్యాఖ్యానించాలంటే మరికొన్ని రోజులు పడుతుంది, ఎందుకులేండి. రాముడితో ఎలా చెప్పాలి, వానర వీళ్ళతో ఎలా చెప్పాలి, చెప్పే తీరు చెప్పిన వెంటనే, ఇదిగో అమ్మ ఈ చూడామణి నీకు ఇచ్చింది అంట. చూడామణి స్వామి చేతిలో పెట్టి వినయంగా నిలబడి ఉన్నాడు. ఇదే శిరసు మాణిక్యం ఇచ్చి పంపే నీకు నాపే అదనెరిగి తెచ్చి తిని అవధరించవయ్యా. మన మరి తెలుగు రామాయణం చెప్పుకోవాలి కదా, రామా నిను బాసి నీ రామా నిన్ను చూడక ఆ రామమునా నిను పాడే రామరామయనచు
ఆ మెలతా సీతయ్యని అప్పుడునే తెలిసి నీ ముద్దుటంగరము నేను ఇచ్చి తిని. రామశబ్దాన్ని ఎన్ని మార్లు వాడేయండి. అంతేకాదు, కమలాప్త కులుడా నీ కమలాక్షి నీ పాద కమలములు తలపోసి కమలారి దూరే అంటూ ఎంత రమ్యమైన కవిత్వంతో రామశబ్దాన్ని పరుమార్లు కమలాశబ్దాన్ని పరుమార్లు పెట్టి లక్ష్మీనారాయణ స్మరణ అంత చక్కగా చేసి మాణిక్యాన్ని ఇచ్చిన వెంటనే రామస్వామి చేతుల చూడామణి పెట్టుకుని నేత్రాభ్యాం అశ్రుపూర్ణాభ్యాం రామునిలోను మృదువైన ఆ తత్వాన్ని పరిశీలించారని కళ్ళ అశ్రువులతో నిండి స్నేహరాద్వత్సస్య వత్సల అత్యంత ప్రేమతో ఆ మణిని చూస్తూ మండృత్తమిదం దిత్తం వైదేహ్యాశ్వసేయడమే చూస్తూ వెంట అంటున్నాడు. ఇది వివాహ సమయంలో ఆమె తల్లి ద్వారా అంటే సీతమ్మ తల్లి ద్వారా జనక మహారాజు మా నాన్నగారికి ఇచ్చాడు. అప్పుడు మా నాన్నగారు తీసుకువచ్చి సీతమ్మ ఇచ్చారు. ఇది వివాహ సమయంలో అంటే మణిని ఇచ్చేటువంటి విషయంలో పుట్టింటి నుంచి అత్తవారింటికి ఇవ్వబడి అత్తవారి ద్వారా సీతమ్మకి ఇవ్వబడింది. అంటే రెండు ఇళ్ళ కానుక, పుట్టింటి మెట్టినింటి కానుక అది. అంతేకాదు దివ్యం రత్నం అమ్మవారు ఉంది కదా, దివ్యం ఏంటి అని చెప్తున్నాడు. అంటే అమ్మది వాక్యం, ఇది వ్యాఖ్యానం. ఏమిటా దివ్యత్వం అంటే, ఒకప్పుడు యజ్ఞం చేసిన దానికి సంతోషించి జనక మహారాజుకి ఇంద్రుడు ఇచ్చినటువంటి దివ్యరత్నం ఇది. దాన్ని వివాహ సమయంలో ఇది ఇవ్వడం జరిగింది. ఆ దివ్యం అది చేత్తో పట్టుకుని కిమాహ సీతా వైదేహి బ్రూహి సౌమ్య పునఃపున, ఇంకా సీతమ్మ ఏముందో మళ్ళీ చెప్పు, మళ్ళీ చెప్పు, ఎనిమాలు చెప్పనేమిటి కాదు, మళ్ళీ చెప్పు. ఎందుకంటే నీ మాటలు వింటూ ఉంటే పిపాసమివతో ఏ నశించంతి వాక్యవారిన, దప్పికొన్నవాడికి నీరు లభిస్తున్నట్లు అనిపిస్తోంది అయ్యా. ఏమన్నదన్నా, ఒక నెల మాత్రమే బతుకుతానందా సీతమ్మ, ఇప్పుడు సీత లేకుండా నేను క్షణం నిలవలేనయ్యా. చిరంజీవిత వైదేహి అది మాసం ధరిష్యతి క్షణం సౌమ్యన జీవేయం వినాతామసితే క్షణం. నెల రోజులు ఉంటానంది చాలా ఎక్కువ కాలమే, నేను క్షణం కూడా ఉండలేనయ్యా. కిమహ సీత హనుమాన్ తత్వత కథయాద్యమే, ఉన్నది ఉన్నట్టు చెప్పు ఏం చెప్పిందో. ఎందుకంటే ఆ మాటలు నాకు రోగికి ఔషధంలా పనిచేస్తున్నాయ్యా. మధురా మధురాలాప కిమాహ మమ భామిని, ఆవిడ తత్వమే మధురం, మాధుర్యం ఆవిడ తత్వం. అటువంటి ఆ తల్లి మధురంగా మాట్లాడే తల్లి ఏం చెప్పింది చెప్పు. అంటే సీతమ్మ మాటలు వినాలనే కుతూహలంతో ఆవిడ స్వభావాన్ని ఆవిడ మాటని రెండిని తలుచుకుని స్వభావం మధురం ఆలాపం మధురం, మధురా మధురాలాప కిమాహమము భామిని అని అనగానే ఆంజనేయ స్వామి వారు, నేనప్పుడు ఆమెకి ధైర్యం చెప్పాను, రామచంద్రము త్వరలో వస్తాడు, అసలు సంహారం చేస్తాడు, రక్షిస్తాడు, ఇది త్వరలో జరుగుతుందని చెప్పాను, అంటే త్వరగా బయలుదేరవయ్యా అని చెప్పాడు. ఇక్కడ వెంటనే హనుమత్స్వామి మాటలు విని ఆనందించి రామచంద్రమూర్తి సైన్యాన్ని సిద్ధం చేయిస్తూ ఉన్నాడు. అప్పుడు నేను సీతమ్మని ఎలా ఓదార్చి వచ్చానంటే, తతోమయా వాగ్భిరధీన భాషిణ శివాభిరిష్టాభిరభిప్రసాదిత జగామ శాంతిం మమ మైథిలాత్మజ తవాతి శోకేన తథాతి పీడిత. తా తకారంతో పూర్తయింది. నీకు సంబంధించిన శోకంతో బాధపడుతున్న తల్లిని దైన్యము లేని మాటలతో, మంగళకరమైన మాటలతో, ప్రసన్నము చేసేటువంటి ఇష్టమైన మాటలతో శాంతిని కలిగించి నేను వచ్చాను. అంటే చివరికి ఎలా ముగిసింది, శాంతిని కలిగించి. అది సుందరకాండ ప్రత్యేకత. ఇక్కడ ఈ విధంగా ఎప్పుడైతే హనుమత్ స్వామి చెప్పాడో, రామచంద్రమూర్తి కొంతసేపు మాట్లాడలేదు, మనసంతా భావంతో నిండిపోయింది. అప్పుడు అంటున్నాడు, కృతం హనుమతా కార్యం సుమహద్భువి దుర్లభం మనసాపి యదన్యేన శక్యం ధరణీతలే. హనుమంతుడు చేసిన ఈ పని ఇతరులు మనస్సుతో కూడా చేయలేరు. కొందరు ఊహల్లో చాలా చాలా పనులు చేసేస్తుంటారు, అలా ఊహల్లో కూడా ఎవరూ చేయలేని పని ఆంజనేయ స్వామి చేశారు ఇక్కడ. ఎందుకంటే గరుత్మంతుడు సముద్రాన్ని దాటగలడేమో, కానీ హనుమంతుడు సముద్రాన్ని దాటేమో తర్వాత చేసిన పనులు ఎవరూ చేయలేనిది. దేవదానవ యక్ష గంధర్వాలు ఎవరూ చేయలేనిది. అటువంటిది గొప్ప పని చేశాడు. ఇటువంటి నాకు ఉపకారం చేసిన మహానుభావుడికి నేను ఏమి ఇవ్వగలను, ఇది రామచంద్రమూర్తి అంటున్న గొప్ప మాట అండి. సర్వజగత్తిగా అన్నీ ఇచ్చే భగవానుడు ఏమి ఇవ్వగలను అని, అహంచ రఘువంశ్చ లక్ష్మణశ్చ మహాబల వైదేయ్యా దర్శనేన అద్య ధర్మత పరిరక్షిత. మేమందరం రక్షింపబడ్డాం, మా ధర్మాలు రక్షింపబడ్డాయి. ఇదంతు మమ దీనస్య మనోభూయ ప్రకర్షతి. ఇంత మహోపకారం చేసిన ఈ మారుతికి దీనున్నాయి, నేనేమి ఇవ్వగలను, రాజ్యమా లేదు, ఏమిస్తా నేను ఇప్పుడు. యది హాస్య ప్రియాఖ్యాతు నకుర్మి సదృశం ప్రియం,
ఇతడు చేసినటువంటి ప్రియమైన కార్యానికి తగిన ప్రియం నేను చేయలేను. అది మంచి పని చేసే పోయి నేను తీసుకో అని ఒక బొకే ఇచ్చారనుకోండి, ఏం లాభం? అతడు చేసిన దానికి తగిన బహుమానం ఏది లేదు ప్రపంచంలో. మరేమి ఇవ్వాలి? ఇస్తే సర్వస్వం ఇవ్వాలి. నన్ను నేను నీకు ఇచ్చుకుంటున్నానంటూ ఏష సర్వస్వ భూతస్థు పరిశ్రంగో హనుమత మయా కాలమివం ప్రాప్య దత్తస్తస్య మహాత్మన. ఈ సమయంలో ఇవ్వడానికి ఇదే కనబడుతోంది అంటూ సర్వస్వ భూతస్థు అక్కడుంది, నా సర్వస్వాన్ని ఇస్తున్నానంటూ గట్టిగా ఆలింగనం చేసుకున్నాడు. ఇత్యుక్త్వా ప్రీతి హృష్టాంగో రామస్తం పరిశస్వజే హనుమంతం మహాత్మానం కృత కార్యముపాగతం. ఇది యుద్ధకాండలో ప్రథమ సర్గ పూర్తి చేసుకుంది. సుందరకాండ అయిపోయింది, ఇప్పుడు యుద్ధకాండలో గతిస్తాం. అసలు ఇక్కడితో సుందరకాండ పూర్తి చేసుకోవడమే సంప్రదాయం. ఎందుకంటే హనుమ అన్వేషణ ఒక సాధన, ఆ సాధనకు సిద్ధి రామ పరిశ్రంగ. ఇది రహస్యం, ఇది ముఖ్యం, రామప్రాప్తి అది పరిశ్వంగం సిద్ధి. అందుకే ఈ ఘట్టం వచ్చేటప్పటికల్లా విశేషించి ఋషులు మితి మిగిలిన రామాయణంలో చాలా రహస్యాలు అందించారు. పరిరంభోహి మే లోకే దుర్లభ పరమాత్మన తతస్థం మమ భక్తోసి ప్రియోసి హరిపుంగవ. నాతో పరిరంభణం అనేటువంటిది అత్యంత దుర్లభం, ఎవరికీ దొరకదు. రాముని కోగిల్లో ఇమిడిపోవడం సామాన్యమంటే ఆ దివ్యమూర్తి యొక్క కోగిల్లో, ఆ దివ్య మంగళ విగ్రహుడు, అప్రాకృతి దివ్య మంగళ విగ్రహుడు అయినటువంటి పరమాత్మ యొక్క స్పర్శే అరుదే. అలాంటి ఆయన ఆలింగనంలో ఇమిడిపోవడం అంటే దుర్లభ. ఎందువల్లంటే పరమాత్మన, పరమాత్మ గనక నీకు దొక్కింది. ఎందుకు? భక్తోసి ప్రియోసి, ఈ రెండు కారణంగా. యత్ పాద పద్మయుగళం తులసీదళాజ్యై సంపూజ్య విష్ణు పదవీ మతులాం ప్రయాంతి తేనైవ కిం పునరసౌ పరిరబ్ధమూర్తి రామేణ వాయుతనయ కృత పుణ్యపుంజ. ఎవరి పాద పద్మాన్ని తులసీదళాలతో పూజిస్తే మోక్షం లభిస్తుందో, ఏది అంత శరీరంలో పాదములు దాన్ని పూజ చేస్తే, ముట్టుకుంటే కాదు, తులసీదళాలతో పూజిస్తేనే విష్ణు పదవి లభిస్తుంది, ఏది ముట్టుకోకుండా పూజిస్తే. అలాంటిది ఆ మహామూర్తి శరీరం అంతా తాకించి ముట్టుకున్నాడంటే హనుమంతుడికి లభించింది ఏమిటి? ఏం అద్భుతమైనటువంటి విశేషం ఇదయ్యా. అందుకే ఆ చూస్తున్న వానరుల వీళ్ళందరికీ కళ్ళ బొటబొటా ఆనందాశ్రువులు రాలి. పైన దేవతలకు ఎవరికీ లభ్యం కాని మహాయోగం స్వామికి లభించింది అనుకున్నారు. ఆ ఆలింగన సౌఖ్యంలో వాళ్ళిద్దరు ఎలా కనబడుతున్నారంటే సగం హనుమంతుడు సగం రాముడు కనబడుతున్నాడు, అంతే కదా. చూసే వాళ్ళకి హరిహరాద్వైతమూర్తి దర్శనమిచ్చింది, హనుమత్ గ్రామమూర్తి దర్శనమిచ్చినటువంటిది అటువంటి దివ్యమూర్తి. అందుకే దీనితో సుందరకాండ మనం పూర్తి చేసుకున్నాం అనుకుంటూ సుందరకాండ చెప్పక పట్టాభిషేకం చెప్పాలట. ఇంకొక చిన్న విషయం, ఇంత హనుమంతుడు తోకతోనే చేశాడు. అసలు దేని తోక నిప్పు తగలట్లేదుట, అమ్మవారి శోకపు నిప్పు తగలబెట్టింది. అది నీరు కాదు, నిప్పు. ఉల్లంఘ్య సింధో సలిలం సలీలం యశోకవన్నిం జనకాత్మజాయా ఆదాయ తేనైవ దదాహ లంకాం నమామితం ప్రాంజలి రాంజలి. స్త్రీమూర్తి యొక్క కన్నీరు నీరు కాదు, నిప్పే తగలబెడుతుంది అది మొత్తం అని పైన తీసుకెళ్ళాడు. ఎందుకంటే రాముల్లో రెండున్నాయట, సీతమ్మ మీద ప్రేమ, రావణుడి మీద కోపం. సందేశ రూపంలో ప్రేమంతా అమ్మ దగ్గర చెప్పాడు, ఆ కోపం అంతా మంట చేసి తగలెట్టాడు. ఇక్కడ మొత్తం అంతే ఇక్కడ. సామీని హృదయం మెరూపుగొనియా సామీరిగా మారి నీ ప్రేమమ్ము ధరణీజతో తెలిపి నీ క్రుద్ధోగ్రభావంబును దామాకార మహాగ్నిగారిపు పురిందగ్ధంబు కావించి నీ శ్రీమన్మంజులగాద సుందరము చేశన్ రామచంద్ర ప్రభు. అది మొత్తం తెలుసుకుంటే ఆ పని చేశాడు మహానుభావుడు. మొత్తానికి ఆ తోక కథ ఏమిటయ్యా అంటే పురాణాలు చెప్తున్నాయి. ఒకప్పుడు కైలాసంలో దేవతలందరూ ప్రార్థన చేశారు శివుని, నాయన విష్ణువు రాముడే వస్తున్నప్పుడు నువ్వు ఊరుకోకూడదు, నువ్వు రావాలంటే తప్పకుండా వస్తానన్నాడు. వెంటనే పార్వతమ్మ నేను వస్తానందుట, నువ్వెందుకు తోకలాగా అన్నట్ట. అలాగే వస్తాను స్వామి అందుకండి. అదే విశేషంగా రాజ్యవాడు, నీ శక్తి అంతా తోకలేను ఉంది, మన బ్రహ్మచారం కనబడుతూ తోకలో ఉంది శక్తి అంతా కూడా అక్కడ. అది మొత్తం పరిచింది. సీతమ్మ తోకలా వెంటబడింది రాముడికి, తోకలోనే కూర్చుంది ఆవిడ. అక్కడ రహస్యం ఇది. అక్కడ మొత్తానికి ఆ తోకకు అంత శక్తి ఉంది కనుకనే లోలల్లాంగూల పాతీన మమారాతి నిపాతయ అని మనం నమస్కారం చేసుకుని పట్టాభిషేక సర్గలోకి వెళుతున్నాం. అసలు సంహారం చేసిన రామచంద్రమూర్తి విజయుడై అయోధ్యకు చేరుకుని పట్టాభిషిక్తుడై ఉన్నాడు. మహర్షులందరూ కూడా ఆ దివ్యమైన సభాభవనంలో ఉన్నారు. వశిష్ఠో వామదేవశ్చ జాభారద కాశ్యపః కాచ్యాయన సుయజ్ఞశ్చ గౌతమో విజయస్తద అభ్యసించిన నరవ్యాఘ్రం ప్రసన్నేన సుగంధినా. స్వామివారికి కూడా అభిషేకం జరుగుతోంది.
అది కూడా రామం రక్తమయ్యే పీఠే సహసీతం న్యవేశయత్. రక్తమయమైన పీఠంపై సీతాసమేతంగా రామచంద్రమూర్తిని కూర్చోబెట్టి వానర వీరులందరూ తీసుకువచ్చిన సముద్ర జలములు, నదీ జలములు, సువర్ణ కలశముల్లో మహర్షులు అభిమంత్రణ చేసి, అది కూడా వశిష్ఠ వామదేవ జాబాలి కాశ్యప కాత్యాయన సుయజ్ఞ గౌతమ్ విజయాది మహర్షులు అభిమంత్రితం చేసిన జలములతో అభిషేకిస్తూ ఉండగా, ఆశ్చర్యకరమైన అంశం అక్కడ, ముందు మహర్షులు అభిషేకించారు, ఆ తర్వాత ఋత్విజులు, ఆ తర్వాత కన్యలు, మంత్రులు మొదలైన వారందరూ రామచంద్రమూర్తికి ఆ దివ్య జలములతో అభిషేకం చేస్తూ ఉన్నారు. పైగా ఇతర పురాణముల్లో వర్ణన కూడా కలుపుకోవాలి. ఇంద్రుడు వేల రంధ్రములు కలిగిన సువర్ణ పళ్ళెరాన్ని స్వామి శిరస్సు మీద పెడితే శచీదేవి దానిపై నుంచి దివ్య ఆకాశగంగా జలముల్ని మంత్రించి అభిషేకం చేస్తున్నది. దశరథుడు ఆనందిస్తున్నాడు. అభిషేకం అంతా పూర్తయిన తర్వాత శుభ్రమైనటువంటి రామచంద్రమూర్తి వస్త్రములు ధరించి సీతాసమేతుడై నలినహితునాటి సింహాసనంబునందు శ్రీ రఘుస్వామి పట్ట అభిషిక్తుడై రామచంద్రమూర్తి సింహాసనంతో కూర్చున్నాడు. అది ఆదిమనువు కూర్చున్న దివ్య సింహాసనం, దైవస్వతమను ఆదిమనువు. అప్పుడు ఆ రామచంద్రమూర్తి యొక్క శిరస్సుపై బంగారు పళ్ళెరంలో ఉన్నటువంటి దివ్యమైన స్వర్ణ కిరీటాన్ని మహర్షులు తీసుకురాగా వశిష్ఠుల వారి దానిపై పుష్పాక్షతలు గంధాక్షతలు జల్లి దాన్ని తీస్తూ ఉన్నారు. ఎటువంటి కిరీటం అయ్యా అంటే, కిరీటానికి ఒక చరిత్ర ఉంది. సూర్యమండలంలోని ఒకనొక స్వర్ణ తేజస్సుతో బ్రహ్మదేవుడు నిర్మించిన కిరీటం అది. మొట్టమొదటి మనువైనటువంటి వైవస్వత మనువుపై ఆయన అక్షతలు వేసి ఈ కిరీటాన్ని బ్రహ్మదేవుడు తొలుతూ ధరింపజేశాడు. తర్వాత బాధ్యత వశిష్ఠునికి అప్పచెప్పాడు. అక్కడ నుంచి ఇక్ష్వాకు, కకుత్సుడు, రఘుమహారాజు మొదలైన మహారాజులందరూ కూడా ఆ కిరీటాన్ని ధరించి భూమిని పాలించారు. అటువంటి కిరీటాన్ని వశిష్ఠుల వారు రామచంద్రమూర్తి యొక్క తలపై పెట్టారు. దేవతల పైనుంచి కుశముష్టి కురిపిస్తున్నారు. మొత్తం సభలో ఉన్నటువంటి మంత్రి సామంత పురోహితాదులందరూ శ్రీరామ జయ రామ జయ జయ రామ శత్రంతు తస్య జగ్రాహ శత్రుఘ్న పాండురం శుభం శ్వేతంచ వాళభ్యజనం సుగ్రీవో వానరేశ్వర అపరం చంద్ర సంకాసం రాక్షసేంద్రో విభీషణ. అక్కడ శత్రుఘ్నుడు ఛత్రాన్ని పట్టుకుని నిలబడ్డాడు, తెల్లని ఛత్రాన్ని గొడుగుని. అదేవిధంగా చామరమును పట్టుకుని సుగ్రీవుడు, ఒకవైపు సుగ్రీవుడు ఒక చామరం పట్టుకుని ఉంటే మరొక విభీషణుడు మరొక చామరాన్ని పట్టుకుని నిలబడి ఉన్నారు. మొత్తం అక్కడ ఉన్న పరివారం అంతా జాంబవత్, సుగ్రీవ, హనుమత్, సీత, లక్ష్మణ, భరత, శత్రుఘ్న పరివారం. దాని మధ్యలో రామచంద్రమూర్తి ప్రకాశిస్తూ ఉన్నాడయ్యా. మొత్తం రామాయణం యొక్క పూర్ణ స్వరూపం పట్టాభిషేకంలోకి వస్తాం. మొత్తం మొదలైన రామాయణం పట్టాభిషేకంతో పూర్తవుతుంది. అంటే భిన్న భిన్న మూర్తులుగా అనుగ్రహించిన తారక బ్రహ్మము పూర్ణ తారకతత్వాన్ని ప్రకటించినటువంటి ఘట్టమే పట్టాభిషేకం. ఇక్కడ సారతారోపనిషత్తుని యజుర్వేదీయమైన ఉపనిషత్తుని ఇక్కడ సమన్వయించుకుని పట్టాభిషేకాన్ని పరిపూర్ణం చేసుకోవాలి. ఎందుకంటే వైదిక సంస్కృతిలో వేదము చెప్పిన దేవతలు ప్రణవస్వరూపులు. అందుకే వేదం చెప్పిన దేవతను ఉపాసించేటప్పుడు ఓంకారం కలుపుతాం. ఓంకారమే ఆ దేవతారూపంతో ఉంటుంది. ఇది ఎలాంటిదంటే, మట్టితో మనం వినాయకుడి బొమ్మ, కృష్ణుడి బొమ్మ అన్నీ చేస్తాం, కానీ మట్టితోనే. ఓంకారం అనే మట్టిలోంచే రాముడు బొమ్మ, కృష్ణుడి బొమ్మ, శివుడి బొమ్మ తయారవుతుంది తెలుసుకోండి. వీటన్నిటిలోనూ మట్టి ఒకటే, కానీ దేవతలందరూ ఓంకార స్వరూపులే, ఇది తెలుసుకోవాల్సింది. అయితే ఇందులో ఏ దేవతను గ్రహించినప్పుడు ఆ దేవతను అలా అర్థం చేసుకోవాలి. ఇప్పుడు రాముడిని ప్రణవ రూపంగా తెలుసుకోవడం, ఓంకారస్తార అంటుంది వేదం. ఓంకారమే తారకం. మరి రాముడు తారక బ్రహ్మం కదా. అవునయ్యా, అకార ఉకార మకారాలు ఓంకారమైతే రకార అకార మకారాలు రామయ్యంది, అంతేగా. కానీ రెండు ఒకటే. ఇది ప్రకటం, అది గుప్తం, అంతే ఇక్కడ. మరి ప్రణవతత్వం అయినప్పుడు, ప్రణవతత్వం పరిపూర్ణ ప్రణవతత్వం ఎక్కడ పరిణమిల్లిందంటే మొత్తం పట్టాభిషేకం చేసుకొచ్చి కూర్చున్నాక ఓంకారతత్వం నెమలి పింఛం విప్పినట్టు కనబడిందండి. మొత్తం ఇక్కడ ఎలా కనబడిందంటే, ఓంకారంలో విభాగాలు చెప్తున్నాడు. మొత్తం 8 విభాగాలు ఉన్నాయి ఓంకారంలో. స్థూలంగా వినబడే 3, మిగిలినటువంటి 5 అకార ఉకార మకారములు అందరికి వినబడేవి. ఇవి కాక బిందు, నాద, కళ, కళాతీత, తత్పర 5. ఇందులో ఈ 8 కలిపితే ఓంకారం, 8 కలిపితే ప్రణవం. 8 అక్కడ ఉన్నాయట. ఏమిటో చెప్తున్నాడు, శ్రద్ధగా గమనిద్దాం. అకారం బ్రహ్మదేవుని తెలియజేస్తుంది. ఆ బ్రహ్మదేవుడు అంశతో పుట్టినవాడు జాంబవంతుడు. అక్కడ నిలబడి ఉన్నాడు. అకారాదభవత్ బ్రహ్మ జాంబవన్నామ సన్నితం. అకారం బ్రహ్మదేవుడు, అది జాంబవంతుడు. ఉకారం ఇంద్రుని, సూర్యుని తెలియజేస్తుంది. ఇంద్రుడిచ్చిన మాల వారి సుగ్రీవుడు మెళ్ళవేశాడు. ఆ ఇంద్ర తేజస్సు అక్కడికి వెళ్ళింది. కానీ ఇంద్ర సూర్య తేజస్సు ఉకారం, అతడు సుగ్రీవుడు, జాంబవత్ సుగ్రీవ. ఇక మకారుడు రుద్రుడు,
ఎవరు? మీరే చెప్తారు. హనుమంతుడు ఎక్కడున్నాడు? ఇక బిందు, బిందు అంటే మహావృత్తమే. బిందుస్ చక్రరాట్ స్వయం, బిందు అంటే సుదర్శన చక్రం, అది ఎవరై అంటే శత్రుఘ్నుడు. ఇక ఆ తర్వాత నాదం, బిందు నాదం, నాదం శంఖం పంచజన్యం, అది ఎవరై అంటే భరతుడు. ఇక కళ అంటే పరమాత్మ నుంచి ప్రకృతి వచ్చి, ప్రకృతి నుంచి కళాభాగములు వచ్చి ప్రపంచం ఏర్పడింది. ఆ కళారూపుడు ఎవరయ్యా అంటే విష్ణు కళ లక్ష్మణస్వామి. ఇక ఆ తర్వాత కళాతీత, ఈ కళలకు అతీతమైన మూల ప్రకృతి, ఆ మూల ప్రకృతి సీతమ్మ. వీటన్నిటికీ ప్రధానమైన పరతత్వం ఇవ్వడం వాడు రామచంద్రమూర్తి. మొత్తం కలిపి 8 అకార ఉకార మకార బిందు నాద కళ కళాతీత తత్పర, ఇది పరాత్పర. ఈ తత్వమే జాంబవ సుగ్రీవ శత్రుఘ్న భరత లక్ష్మణ సీత రామ మధ్య హనుమంతుడు, మొత్తం ఇది మొత్తం పట్టాభిషేకంలో తగిన ఓంకార రహస్యం. బయటకు చూస్తే పట్టాభిరామమూర్తి, లోపల చూస్తే ప్రణవమూర్తి, అదే రామచంద్రమూర్తి యొక్క తత్వం. ఈ పట్టాభిషేక ఘట్టంతో మన ధన్యులమై అటువంటి రాముని పాలనలో ప్రకృతి అనుకూలించింది. మేఘములు కాలవర్షములు కామవర్షములుగా ఉంటూ కావలసినప్పుడు కురిసి సస్యశ్యామలమై ఉన్నది. రోగాలు రుష్లు లేకుండా ప్రజలందరూ క్షేమంగా ఉన్నారు. నా పర్యదేవన్ విధవా నచ వ్యాళకృతం భయం నా వ్యాధిజం భయం వాపి రామే రాజ్యం ప్రశాసతి నిర్దశ్య రభవల్లోకో నానర్థ కంచి దస్పృశత్ నచ స్మ వృద్ధా బాలానాం ప్రేత కార్యాణి కుర్వతే సర్వం ముదితమేవాసీత్ సర్వో ధర్మపరో భవత్ రామమేవానుపశ్యంతో నాభ్యహింసన్ పరస్పరం. నిరంతరం రాముణ్ణి చూడడం వల్ల అందరూ హింసా ప్రవృత్తి పోయిందిట. మాకు రోజు కనబడమనండి, మాకో పోతుందని అడగండి. రాముణ్ణి చూడటం అంటే ఆయన ముందు కనబడటం కాదండి, మనస్సుతో రాముణ్ణి నిత్యం చూస్తూ ఉంటే మన హింసా ప్రవృత్తులు పోతాయి. హింస కారణమైన రాజస తామస ప్రవృత్తులు పోతాయి. అందుకే రాముణ్ణి ఆరాధించే చోట హింస ఉండదు. నిరంతర రామకథాపారాయణం చేయాలి. రాముడు మన బ్రతుకుల్ని ఏలాలి. కనుక రాముడికి పట్టాభిషేకం అయోధ్యని ఏలుకొమ్మని కాదు, నా బ్రతుకుని అయోధ్యగా ఏలుకొమ్మని ప్రార్థించింది. కనుక ఇందరి యొక్క రామభక్తి నా చేత పలికించినటువంటి సుందరకాండ హనుమత్ కథ ఆ సీతారామాంజనేయ పాదపద్మములకు సమర్పించుకుంటూ స్వస్తి.